రండి, వెళ్ళి వేసొచ్చుతాం. ఏంటి ఇది ఫారెన్? ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలవాలి. ఆ మాస్క్ కూడా కవర్ ఇచ్చారుగా చూడండి. హోటల్ హనీమూన్, పాప హనీమూన్ లో ఉందన్న. లేదు మమ్మీ, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. సరే సరే, నువ్వు అర్జెంట్ గా వేరే రూమ్ లోకి షిఫ్ట్ అవు. దేనికి? అవన్నీ తర్వాత చెప్తా, ముందు మారు. లేట్ చేసావంటే లేట్ అయిపోతా. హనీమూన్ హోటల్ ప్రొప్రైటర్ ఏవిఎస్ స్పీకింగ్. 901 నుంచి మాట్లాడుతున్నా, నాకు వేరే రూమ్ అలాట్ చేయండి. ఆ రూమ్ కి ఏమైంది మేడం? ఎలక చచ్చిన వాసన వస్తోంది. సరే మేడం. రే బాబీ. సార్. 901 లో ఎలక చచ్చిన వాసన వస్తుందట. లేదు సార్, అది మీ రూమ్ లో ఆరేసా. చూసి దరిద్రుడా, ఏదో విచిత్రమైన వాసన వస్తుంటే కొత్త పెర్ఫ్యూమ్ అనుకుని నాలుగు బ్రీతింగ్ ఎక్కువ పిలిచేసా. సర్లే, ఆ 901 లో అమ్మాయిని 801 కి షిఫ్ట్ చేయి. ఓకే సార్. తర్వాత ఆ రూమ్ సర్దించి కాస్త స్ప్రే చేయించు, అది ఒక్కటే ఖాళీగా ఉంది. ఎవరైనా బురుడి గాలి వస్తే తోసేయచ్చు. ఆటో సౌండ్ లేకుండా భలే స్మూత్ గా ఉంది బాస్. వెళ్ళేటప్పుడు అడగడానికి వెళ్దాం. మనకు బేరా లేనప్పుడు మన స్టాఫ్ ని పెట్టి షేరాట కింద అతి తిప్పవచ్చు. ముందుకి బిర్యానీకి ఎవరిని అడుక్కోకర్లేదు. ఆహా, లాడ్జి అతిరింది. ఇది లాడ్జి కాదురా, గాడ్జిల్లా హోటల్. వచ్చేసారా? కరెక్ట్ టైంకి వచ్చేసారు. మేము అంతే, టైం బాగా మెయింటైన్ చేస్తాం. ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది, అయినా బాగా జరిగింది. ఎయిర్ హోస్టెస్ ఎంత బాగున్నారా. హోస్టల్ కాదురా, వేస్ట్. ఎయిర్ హోస్టల్. మైండ్ పనిచేయట్లేదు, అందుకే మసాజ్ చేసుకుని వస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు టైం లేదు. ఓ 10 బాతులు ఇవ్వండి. బాస్, మీరు ఆతుకూరులో బాతు వ్యాపారం చేసినట్టు ఇంటి కట్ట తెలిసింది. నువ్వు ఎక్కువ చేయకు, బ్యాంకాక్ లో రూపాయల్ని బాతులు అంటారు. థ్యాంక్స్ దానం నాగేంద్ర గారు. ఎంతైనా దానం చేయడంలో మన తెలుగోడు తెలుగోడే. చూసారా, మసాజ్ చేయించుకోపోయేసరికి మీకు బ్రెయిన్ తొప్పింది. వాడు 10 అడిగితే మీరు 100 వేశారు. ఓర్ ఎర్నాబాద్ గుడ్డు, ఆ బొచ్చిగాడు ఎవడనుకుంటున్నావు? ఆ మా తెలుసులే, బ్యాంకాక్ లో సెటిల్ అయిన గ్రీన్ కార్డు బెకరు. మరి అదే పాస్ కి అస్పాస్ కి ఉన్న తేడా. వాడు ముష్టోడు కాదు. మొన్న చంద్రబాబు నిన్న సచిన్ ఈ రోజు బెగ్గారు. మన వర్క్ మ్యాన్షిప్ ని టెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే మాత్రం 100 ఎందుకు వేశారు? దయగల డాన్గా వాడు దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో 5 ఎక్కువేస్తా. సూపర్ బాస్, మీది మెగా బ్రెయిన్. అందుకే అయ్యా డాన్, కమ్ ఆన్. వెల్కమ్ టు హనీమూన్ సార్. ఏమయ్యా, నీ కళ్ళకి మీకు మగా మగా కలిసి హనీమూన్ చేసుకున్నలా కనిపిస్తున్నావా? అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు. మా హోటల్ టైటిల్ హనీమూన్, అందుకని అలా అన్నాను. అన్నట్టు మీరు తెలుగు వాళ్ళ? అవును. నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా? నేర్చుకోవటం ఏమిటి, నేను తెలుగు వాడిని. మేడ్ ఇన్ తెనాలి. చెప్పండి, ఏం కావాలి? రూమ్. అదృష్టవంతులు, ఒకే ఒకటి ఉంది. ఏంటి ఇంత పెద్ద హోటల్ లో ఒకే రూమ్ ఉందా? ఖాళీగా ఉంది ఒకటి అని. ఎక్కడి నుంచి వచ్చారు? ఎయిర్పోర్ట్ నుంచి. ఏ ఊరు నుంచి అని? హైదరాబాద్. ఏ పని మీద వచ్చారు? మద్రస్ చేయడానికి. మా వాడు జోక్ చేస్తున్నాడండి. తెలుస్తూనే ఉందిలేండి, కోడి మద్రస్ చూస్తే కళ్ళు తిరిగిపడిపోయే బోడి ఫేస్ లా ఉన్నాయి. మీరు మద్రస్తుంటే ఎవరు నమ్ముతారు? చెప్పండి, ఏ పని మీద వచ్చారు? సినిమా తీయాలని, దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం. అవును, నేను ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్. హీరో హీరోయిన్స్ ఎవరు సార్? హీరోయిన్ గా ఇలియానా బుక్ చేసాం. హీరో మహేష్ బాబా? కాదు, కొత్త పెడదాం అనుకుంటున్నాం. వాడు ఎలా ఉండాలి సార్? పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు 6 అడుగులు ఉండాలి. 6 అడుగులు. సిక్స్ ప్యాక్లు రైస్ ప్యాక్లు లేకుండా నీట్ గా స్మార్ట్ గా ఉండాలి. డైనమిక్ గా ఉండాలి. సార్, హీరో ఫిక్స్. నువ్వెవరైనా ఫిక్స్ చేయడానికి, మేము ఫిక్స్ చేయాలి. అదే సార్, స్టోరీ పూర్తయ్యేలోపు హీరో ఫిక్స్ అవుతాడని. ఆ స్టోరీ సంగతి తర్వాత, ముందు రూమ్ ఇవ్వు. అలాగే బాబీ. ఇదే సార్ మీ రూమ్. బాగుంది. ఇండియాలో నా రూమ్ ఉన్నంత బాగాలేదు కానీ. మీరు ఇంత అందంగా ఎక్కడ ఇచ్చి వచ్చింది? మరత మంచం మాసిపోయింది ఒకటా. వస్తాను సార్. ఓకే. స్టెప్సిడ్స్ చప్పరించు, గొంతు కరకరపోద్ది. వస్తాను సార్. పిలిచినప్పుడు రా, వెళ్ళు. సార్ వెళ్ళొస్తాను సార్. నేను ఏమన్నా నిన్ను ఆపేనా? వెళ్ళు. అలా వెళ్ళమంటే వెళ్ళరు, చెయ్యి తడపండి. ఓహో, దానికి మొహం ఎందుకు? స్ట్రైట్ గా అడగచ్చు కదా. తడిపాను కదా, వెళ్ళు. తడపమంది నీటితో కాదు, నోటితోటి. ఓ టిప్పా. థ్యాంక్ యూ సార్. రూమ్ బాగుంది. యూ కూడా అదిరింది. మనం వచ్చింది మద్రస్ చేయడానికి, యూ చూడటానికి కాదు.
కరెక్ట్. అమ్మ ఏ రూమ్ లో ఉందో చూడండి. అప్పీడబ్బా, ఈ మాస్క్ కూడా మనకు మస్కా వేసాడు, దీంట్లో ఒట్టు పేపర్ పెట్టాడు. అది వెనక చూడండి, మీ వెనక కాదు పేపర్ వెనక. ఓ షిట్. అవును షిట్టే, ఆ పెట్టమండ కరెక్ట్ గా మూడు అంకె మీద వేస్ట్ చేసింది. అర్రే ఉన్నాను చెప్తాను. ఏం చేసావురా? షర్టు పెట్టి పిట్ట షిట్టు తుడిచాను. షిట్ కాదురా దరిద్రుడా, రూమ్ నంబర్ తుడిచిపెట్టిపోయింది. అర్రే సారీ బాస్. ఇప్పుడు ఈ 90 పక్కన నంబర్ తెలుసుకోవడం ఎలా? ఆడు దగ్గర అయ్యేటప్పుడు బయట ఉన్నాడు కదా, వీళ్ళు అడుగుదాం. ఉన్నాడు. రండి రండి, మీరు ఇచ్చిన 100తోనే ముందు కొడుతున్నా. మీరు కూడా కొడతారా? మేము కొట్టమండి, కానీ మమ్మల్ని మీరు కూడా కొట్టకూడదు. నేను ఎందుకు కొడతా? చిన్న మిస్టేక్ జరిగింది, పిట్ట రెట్ట వేసింది. పిట్ట రెట్ట వేస్తుంది, పెగ్గ ఇది. అదే మీరు ఓ పజిల్ విప్పాలి. పజిల్ ఏంటి? ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక రూమ్ నంబర్ ఉంది, దాని మీద పిట్ట రెట్ట వేసింది. మొదట 90 ఉన్నాయి, చివర ఏముంటది? రెట్ట ఉంటుంది. ఆ రెట్ట కింద ఉన్న మూడో నెంబర్ ఎంత అని. 1. థ్యాంక్ యూ సార్. పదరా. ఎక్కడికి పదరా? 901 మన రూమ్ నెంబర్ కరెక్ట్ కదా సార్? ఆ నంబర్ 901 కాదు, వేరే నంబర్ ఉంటుంది, కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి సార్. అయితే 902 903 904 905 కూడా కావచ్చు. 906 907 908 909 కూడా కావచ్చు. ఎంత వివరంగా తెలిసాక నన్ను ఎందుకు అడగటం? సార్ 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 సార్, మొత్తం చెడదొబ్బే, కోపం వచ్చిపోతున్నాడు. పోతే పనేమండి, మనకు మంచి క్లూ దొరికింది. ఏంటది? మన రూమ్ కాక 90 మీద వచ్చే రూమ్లు ఇంకా 8 ఉన్నాయి, అందులో ఏదో ఒక దానిలో దొరకపోదు, మనం నరకపోం. మరి ఆ రూమ్ లోకి వెళ్ళి చూడటం ఎలా? మన బురుడి ఏవిఎస్ గారు ఉన్నాడు కదా. అయితే పద. ఏమండి మీరు ఇక్కడ ఉన్నారా? అక్కడ వెతుకుతున్నా మీకోసం. ఎక్కడ ఉంటా అక్కడ ఎదగడం ఎందుక? ఇక్కడ ఉన్నారని తెలియక మీరు అర్జెంట్ గా మా స్విమ్మింగ్ పూల్ కి రావాలి. మాకు ఈత రాదు. రమ్మటోంది ఈత కాదు, మీ చేతకు ఉపయోగపడేది దొరుకుతుంది. రండి. అదిగో అడు చూడండి. పిట్ట అదిరింది కానీ రెట్టేసింది. పిట్ట రెట్ట ఏంటండి? అంటే మేము సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాం. అవును, నువ్వేంటి ఈ హోటల్ బిజినెస్ తో పాటు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావా? నేను చూడమంటుంది అమ్మాయిలు కాదు సార్, ఆ తాయి రౌడుల్ని చూసారా? వాళ్ళ కామపు కళ్ళతో ఆ అమ్మాయిని ఎలా సెక్సీగా చూస్తున్నారు. అలా అందాలు ఆరు రోజులు తిరిగితే ఎవరైనా అలాగే చూస్తారు. మనం ఫారిన్ అమ్మాయిలు చూసినట్టు. ఈ అమ్మాయిలు వేరు, ఆ అమ్మాయి వేరు సార్. ఏంటి? ఆ అమ్మాయి తెలుగు వనిత, వాళ్ళ వల్ల అమ్మాయి మానానికి ఏదైనా జరిగితే తన మానం తన పోద్ది. ఈ దారుణం నేను చూడలేదు. చూడలేకపోతే ఇటు తిరుగు. జోకులు వద్దు సార్, నా కుక్కర్ కుదకొదలాడిపోతుంది. తట్టుకోలేక మిమ్మల్ని పిలిచాను. తట్టుకోలేకపోతే మమ్మల్ని పట్టుకురావడం ఎందుకయ్యా? 4 పీకుతారని. ఏ నువ్వే పీకచ్చుగా? నేను లోకల్ సార్, తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయంటూ ఓవు నన్ను కుమ్మేస్తాను. మాకు అభినందన సభలు పెడతారా? చూడు, ఇక్కడ మేము సంఘ సేవ చేయడానికి రాలేదు. అలా అంటారేంటి సార్? ఇదే మీ సినిమా అయితే మీ హీరోయిన్కి ఇలా అన్యాయం జరిగితే హీరో వచ్చి కుమ్ముతాడు. ఆహా, నిజంగానే హీరో వచ్చాడు. మీ నోట్లో ఏముంది సార్? పిప్పన్న. ఏం వాయిస్తున్నాడు సార్? ఏ ఆర్ రెహమాన్ కూడా ఇంతలా వాయించుడు. హీరో అంటే ఎలా ఉండాలి? మీరు చెప్పినట్టుగా 6 ఉన్నాడు, అందంగాను ఉన్నాడు. అవును బాగానే ఉన్నాడు. బాగా నే ఏంటి సార్, బ్రహ్మాండంగా ఉన్నాడు. కురాన్లో ఫైర్ ఉంది. లోకల్ రౌడీలు నా మీద అటాక్ చేశారు. మై గాడ్, అనుకున్నంతా జరిగింది. డోంట్ వరీ, ఎవరో అబ్బాయి వచ్చి వాళ్ళని ఇరుకు తీస్తున్నాడు. యు టేక్ కేర్, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, టైం కొంచెం సేవ్ చేశారు. ఇట్స్ ఓకే. ఈ
యంగ్ అండ్ ఎనర్జెటిక్ కుర్రాడు, మీ కథకు 100% హీరోలా సరిపోతాడని నా 6th సెన్స్ చెప్తోంది. ఫైట్ బాగానే చేశాడు, డాన్స్ ఎలా చేస్తాడో చూడాలి. రండి చూపించమందా, ఆ తర్వాత చూద్దాం. గానీ ఈలోగా మాకు ఇబ్బంది వచ్చి పడిందా, నువ్వు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్, నా హోటల్ రాసేవడం తప్ప మీరు ఏమడిగినా చేస్తాను. మా స్క్రిప్ట్ లో ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది. విలన్ క్యారెక్టర్ 902 నుంచి 909 వరకు ఉండే ఒక రూమ్ లో దాక్కున్నాను. మన స్టోరీ బొంబాయి తాజ్ హోటల్ విధ్వంసం చేస్తుందా, కసపు గాని పట్టుకోవాలా? నేను చాలా షార్ప్, ఇలా చెప్తే అలా పట్టేస్తాను. తను ఏ రూమ్ లో ఉన్నాడో హీరో తెలుసుకుని పట్టుకోవాలి. హీరోలా వెళ్తే దొరికిపోతాడు. ఎలా? సింపుల్, పేరర్ గెటప్ లో పెడితే ఆడియన్స్ తెలుస్తుంది, గానీ విలన్ కు తెలియదు కదా. వావ్, గ్రేట్ ఐడియా. మా సబ్జెక్ట్ గొప్ప టర్నింగ్ పాయింట్ ఇచ్చాం. మా డైరీస్ తో చెప్పి నీకు 100 డేస్ ఫంక్షన్ షీల్డ్ ఇప్పిస్తాను. ఇలియానో చూపించరా? ఇప్పిస్తాం, కానీ ముందు మాకు 2 బ్యారర్ డ్రెస్ ఇప్పించు, క్యారెక్టర్ స్టడీ చేస్తాం రియాలిటీ కోసం. చీప్ గా నాతో ఈ ఫైటింగ్ లు జంపింగ్ లు చేయించడం ఏంటి? మనవాడిని ఎత్తుకోవాలని లేదా నీకు? నీ వారసుని ఎత్తుకునే ముందు నా వారసుని మల్టీప్లెక్స్ లోను ఐమాక్స్ లోను చూసి మురిసిపోవాలందురా. నీకు ఇదేం దిక్కుమాలిన కోరిక? 1970లో హీరో అవుదామని మద్రాసు వెళ్ళాను. నువ్వా? హీరోనా? ఈ మాట ఇండస్ట్రీలో అందరూ అన్నారు. ఆ పట్టుదల ప్రతీకారాలే నాలో రగులుతున్నాయి. కనీసం నేను నా హీరోని చేసి నా కసి తీర్చుకుంటాను. ఇప్పుడు నీ ఫైట్ చూసింది ఎవరో తెలుసా? ఎవరు? ప్రపంచానికి తెలియని రామానాయుడు గారి పెద్ద కొడుకు, రాఘవేంద్రరావు గారి అసలు కొడుకు. నువ్వు భలే బురుడివి నాన్న. అదేంటి? లేకపోతే ఆఫ్ సీజన్ లో కాసిన కుక్కమూతి పిందెల్లా ఉన్నారు. వీళ్ళు వాళ్ళ కొడుకులేంటి? గొప్ప వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాక ముందు అలాగే కనిపిస్తారు. ఆ మాటకొస్తే నువ్వు నా కొడుకు అంటే ఎవరన్నా నమ్ముతారా? రే, నువ్వు వాళ్ళ చేతిలో పడితే మొదటి సినిమా లెక్క పెట్టలేనని కేంద్రాల్లో వందాలిస్తుంది. ఏంటి నాన్న నీ పిచ్చి? పిచ్చి కాదు, ఆల్రెడీ నీ ఫైట్ కి 100 మార్కులు వేసేసారు. నీ డాన్స్ చూడాలన్నారు. ఇవాళ నుంచి క్రమం తప్పకుండా అన్ని టీవీలు చూడు. జీ పెడితే ఆట, ఈ పెడితే ఢీ, మా పెడితే ఛాలెంజ్, అన్ని డాన్స్ ప్రోగ్రామ్లే. వాటిని చూసి నువ్వు ప్రాక్టీస్ చేస్తే రాబోయే కాలానికి కాబోయే డ్రీమ్ బాయ్వి నువ్వే కావచ్చు.